కొనిలు పెద్దలు ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చిన మనందరి సహోదరి గౌరవనీయులు పెద్దలు దివంగత స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి తనయ్య స్వతహాగా 35 సంవత్సరాలుగా మీలో ఒకరిగా ఎడ్యుకేటర్ గా టీచర్ గా ఒక ఎడ్యుకేషనిస్ట్ గా లక్షల మందికి విద్యాబుద్ధులు అందించిన సరస్వతి తల్లికి మారు పేరు వాణిదేవి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా హృదయపూర్వకమైన మద్దతు తెలియజేయాలని నా విజ్ఞప్తి. గౌరవనీయులు వాణిదేవి గారికి పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, హైదరాబాద్ నగరంలో అనుక్షణం అందరికీ అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు నివేదిస్తూ సమస్యల పరిష్కారానికి అనునిత్యం పరితపించే గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, ప్రస్తుతం ఈ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు, ట్రస్మా నగర అధ్యక్షులు, సావధానంగా మీ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే నలుగురు మంత్రులు ఇక్కడ బాధ్యులుగా అవుతున్నారో వారి ముందు పూర్తి స్థాయిలో మీ బాధనంతా ఏకరువు పెట్టిన గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారు, వారితో పాటు వేదికపై ఆసీనులైన ట్రస్మా ఆఫీస్ బేరర్స్ అందరికీ, తమ్ముడు సాయి కిరణ్ గారికి, ఇంకా వేదికపైనున్న పెద్దలందరికీ, ముందున్న పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా మనిషి అనే మట్టి ముద్దకు విద్యా కుసుమాన్నద్ది, వారిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే గురువులైన మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటాం. పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇట్లాంటి సమావేశాలకు వచ్చేటప్పుడు అందుకే ఇంట్లో ముందే అడిగి వస్తా. ఇంట్లో వచ్చేటప్పుడు నా బిడ్డను అడిగిన, నా బిడ్డకు 12 ఏళ్ళు, మరి పెద్ద మీటింగ్కి పోతున్నా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏం మాట్లాడాలని అడిగిన. ఏం చెప్పిందంటే, అందరికంటే ముందు నీకు మైక్ ఇస్తే నా తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు, వానక్క, సబితక్క అందరూ బాగా మాట్లాడతారని చెప్పి గమన కూర్చో, మధ్యలో మైక్ ఇస్తే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అనర్గళంగా మాట్లాడినారు, తర్వాత మాట్లాడిన వాళ్ళు ఇంకా అద్భుతంగా మాట్లాడతారు అని చెప్పుడు చెక్క కూర్చో, లాస్ట్కి కింద మైక్ ఇస్తే ఇప్పుడు ఇచ్చినట్టు ముందు అందరూ అన్ని విషయాలు చెప్పారు, నాకేమీ మిగలేదని చెప్పి గమన కూర్చో అని చెప్పింది. నా పరిస్థితి దాదాపుగా అట్లే ఉంది. ఒకరేమో మీ తరఫున వకాల్తా పుచ్చుకొని, ఉమామహేశ్వరరావు గారేమో టీచర్లందరి తరఫున మీ బాధని ఆయన గొంతులోంచి ఆయన చెప్పినారు. అంతకంటే ముందు మాట్లాడిన వాళ్ళు డెఫినెట్గా అన్నీ కూడా చెప్పింటారు. శ్రీనివాస్ యాదవ్ గారు, సబితక్క చాలా విషయాలు ప్రభుత్వం తరఫున సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవని, మీ బాధ మీది, మా బాధ మాదని మా బాధ కూడా మీకు కొంత చెప్పింది వాళ్ళిద్దరు కూడా. ఇక వానక్క ఆయనేమో ప్రశ్నించే గొంతు అంటున్నాడు. వాణి గారితో పోటీ పడుతున్న వ్యక్తులు ప్రశ్నించే గొంతులం మేమంటున్నారు. వాణి గారేమో ఇప్పుడే ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని, ఇక్కడ ఇప్పుడే అంటున్నారు, ఇక మేము మీ అందరి ముంగట చెప్తున్నా, మీ అందరి ధైర్యంతోనే వీళ్ళందరినీ ఓటు అడుగుతున్నా అని చెప్పి ఇప్పుడే, మరి ఒక ప్రశ్నించే గొంతు కాదు పరిష్కరించే గొంతు అయితే అని చెప్పి వారు కూడా ఇప్పుడే మీ ముందు గట్టిగా మీ అందరి సమస్యలను మాకు చెప్పడం జరిగింది. ఒక విషయం మాత్రం వాస్తవం, నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ కూడా కళలో కూడా ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి రోజులు వస్తాయని. అందరం కూడా మూతికి గుడ్డలు కట్టుకొని బట్టలు కట్టుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ మనిషి ఒక 3-3 అడుగుల దూరం ఉండాల్సి వచ్చి మాట్లాడలేని పరిస్థితి వస్తుందని, అన్ని వ్యాపారాలు అన్ని ఎకనామిక్ యాక్టివిటీ పరిశ్రమలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, షాపులు కావచ్చు, అన్ని బంద్ చేసుకొని ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందని, అది కూడా సంవత్సరం పాటు ఈ రకంగా ఇబ్బందులు పాలవుతామని ఎవరు కూడా ఏనాడు కూడా ఊహించలేదు. కళలో కూడా ఊహించని ఒక ఉత్పాతం మన మీద కరోనా రూపంలో వచ్చి పడింది. పడిన తర్వాత ఇంతాక నేను చెప్పినట్టు ఎవరి బాధ వారిది. ఇప్పుడు మనం పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే సమయానికి మార్చి నెలలో 2020 సంవత్సరంలో మనం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నాకు గుర్తున్నంత వరకు 1,80,000 కోట్లు అని చెప్పి బడ్జెట్ మనం ప్రవేశపెట్టినట్టున్నాం ఆనాడు. కానీ కరెక్ట్గా బడ్జెట్ పెట్టి 4 రోజులు అయిందో కాలేదో వెంటనే కరోనా అనేది సంఖ్య పెరగడంతో శాసనసభను కూడా మనం అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం 181,000 కోట్ల రూపాయలు ఆదాయం రూపంలో రాష్ట్రానికి సమకూరుతుంది అని ఒక అంచనాలతో కూడిన బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. కానీ ఏమైంది,
మీకెట్లా అయితే అనుకోకుండా ఈ కరోనా ఉపద్రవం వల్ల ఇబ్బంది అయిందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిమిలర్ దెబ్బ తగిలింది. మనకి ప్రొజెక్టెడ్ రెవెన్యూలో 1,82,000 రెవెన్యూ వస్తుంది రాష్ట్రానికి ప్రభుత్వానికి అని అనుకుంటే 52,000 కోట్ల రూపాయల నష్టం మనకు వాటిల్లింది. అంటే మన ప్రొజెక్షన్ వాజ్ ఆల్మోస్ట్ 1.8182. ఎల్లుండి ఫైనాన్స్ మినిస్టర్ గారు 2-3 రోజుల్లో చెప్తారు కరెక్ట్ గా ఎంత రీచ్ వచ్చింది, మన ప్రొజెక్షన్స్ కి మనకి అనుకున్న దానికి గ్యాప్ ఎంత వచ్చింది, ఎంత నష్టం జరిగిందనేది అంకెలతో సహా వారు చెప్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వాటిల్లింది. మేము అడిగాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ దేశంలో అల్టిమేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి, కానీ అల్టిమేట్ గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారికి మాత్రమే ఈ దేశంలో నోట్లను ముద్రించే అవకాశం ఉంది. కొత్త నోట్లు కరెన్సీ నోట్లు కొట్టాలి అంటే లేదా ఉన్న నోట్లు రద్దు చేయాలంటే గతంలో చేసినట్టు వారికి మాత్రమే అధికారం ఉంది. మేము అడిగాం వారిని, ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగినారు, అయ్యా మీరు టు ఈజ్ అవుట్ ద సిట్యువేషన్ క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయండి. ఇక్కడ కూర్చున్న కామర్స్ ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఉంటే వారికి తెలుసు, క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయండి, హెలికాప్టర్ మనీ ద్వారా రాష్ట్రాలకు సాయం చేయండి, మీరు డబ్బులు ఎకానమీ నడవాలి, బండి పట్టాల నుంచి దిగకుండా ఆగకుండా నడవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ మీరు అందరికంటే పైన ఉన్న గవర్నమెంట్ కాబట్టి సాయం చేయండి అని అడిగాం. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకు అడిగిన కొత్తగా అడిగిన పైసలు కాదు, ఇవ్వవలసిన బకాయిలే ఇవ్వలేదు. జిఎస్టీ కాంపెన్సేషన్ ఏదైతే మనకి ఇవ్వాలనో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లో కాంపెన్సేషన్ ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇవ్వకుండా గౌరవనీయులు దేశ ఆర్థిక శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పినారు, యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నారు, దేవుడి మీద నెపం పెట్టి రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా, కొత్తగా ఇవ్వమని అడిగిన పైసలు కాదు, రాష్ట్రాలకు ఇవ్వవలసిన పైసలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నారు. కానీ మేము అట్లా చేయలేదు. స్థానికంగా ఇక్కడ తలసాని గారు చెప్పినట్టు తప్పకుండా ఈ సమావేశం తర్వాత ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ విషయం కానీ, రోడ్ ట్యాక్స్ ఉమామేశ్వరరావు గారు అడిగినా కానీ ఆల్రెడీ అది ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. దయచేసి మీరు మిత్రుల కాపీ కూడా తెప్పించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు అడిగింది ఒకటి ఆల్రెడీ అయిపోయింది, గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చింది. అదేవిధంగా మన మున్సిపల్ ట్యాక్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో అది కూడా తప్పకుండా ప్రభుత్వ పరిశీలనలో ఉంది, సానుకూలంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి మా కేబినెట్ సహచరుల దృష్టికి కూడా తీసుకొని పోయి మీకు లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తాం. నాకు అర్థమైంది మొదటి 2 వరుసలే కొడుతున్నారు చెప్పట్లు ఇంకా కొడతలేరంటే, మొదటి 2 వరుసల్లో మేనేజ్మెంట్లు ఉన్నారు, వెనకాల టీచర్స్ ఉన్నారు, వాళ్ళు వెనుక కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముంగడు కూర్చున్న వాళ్ళకి లాభం కానీ మాకేం లాభం అని చెప్పి వెనకాలనుకుంటున్నారు. అంతేనా, నేను చెప్పింది వాస్తవం అయితే మీరు గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు అర్థమైందా మీకు కరెస్పాండెంట్లకి, మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం వస్తే కిందికి మీరు కూడా పాస్ చేయాలి బాస్, లేకపోతే మీరు మీరు పెట్టుకొని ఇట్లా మీటింగ్లు పెట్టుకొని నాకు ఇప్పుడు నేను అమాయకుడిని కాదు, ఇక్కడ కూర్చున్న లేరు అమాయకులు కాదు. ఓటు అనేది వ్యక్తిగతం, మీకు తెలుసు నాకు తెలుసు. ఓటు అల్టిమేట్గా మీరు ఎన్ని చెప్పినా మీటింగ్లకు రమ్మంటే మీ టీచర్లు కాబట్టి మర్యాదకు వస్తారు, కూర్చుంటారు, వింటారు, చేసేది చేస్తారు, అది మీకు తెలుసు మాకు తెలుసు. ఎవరి ఆధీనంలో ఎవరు ఉండరు అది అందరికీ తెలిసిన నిత్యం, జగమెరిగిన సత్యం. అది మీరు పిలిచారు కాబట్టి మర్యాదకు వచ్చారు, కొంతమంది మంత్రులు వస్తున్నారు కాబట్టి మీరేంటంటే పరీక్షలప్పుడే టీచర్లు స్ట్రైక్ చేసినట్టు మీరు కూడా ఎన్నికలు వచ్చినాయి కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ఇప్పుడే పని చేయించుకోవాలని మీరు కూడా మాకు ఒక చిన్న బంపర్ ఆఫర్ ఇచ్చింది, అది ఓకే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏం చెప్పినా సిన్సియర్గా చేస్తాం తప్ప 4 ఓట్ల కోసం 2 సీట్ల కోసం అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి తెల్లారి తప్పించుకొని పోయే రకాలు అయితే మేము కాదు, తప్పకుండా సిన్సియర్గా సాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.